Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు మరో సంకటం. ఏ నిర్ణయం తీసుకున్నా చిక్కే. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్లుతోంది. ఇప్పటికే పెన్షన్లను ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 చేశారు. అలాగే ఒకేసారి 100 అన్న క్యాంటీన్లను కూడా ప్రారంభించారు. రాజధాని అమరావతి పోలవరం నిర్మాణాల కోసం కేంద్రం భారీ ఎత్తున నిధులు విడుదల చేసేందుకు అంగీకరించింది. ఈ క్రమంలో చంద్రబాబుకు మరో సంకటం ఎదురు కాబోతోంది. అదే కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడనేదే సమస్యగా మారుతోంది. కృష్ణానది మహారాష్ట్రలో జన్మించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గుండా బంగాళాఖాతంలో కలుస్తోంది. ఈ నేపథ్యంలో కృష్ణానది ప్రవహిస్తున్న దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కృష్ణానదీ జలాల యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ మధ్య వరకు కేఈఆర్ఎంబి కార్యాలయం హైదరాబాద్లో ఉంది. దీనిని గత వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నంలో ఏర్పాటు చేసింది. దీనిపైన తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే కృష్ణానది ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో కేఆర్ఎంబి కార్యాలయాన్ని ఈ జిల్లాల్లో ఏర్పాటు చేయాల్సి ఉంది. అలా కాకుండా కృష్ణానదితో ఏమాత్రం సంబంధం లేని విశాఖపట్నంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమాత్రం లక్ష్య పెట్టలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో కేఆర్ఎంబి కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, వాటిలో నీటి నిల్వలు తదితరాలపై ఇంజనీర్లు తరచూ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో విజయవాడ అయితే అన్ని రకాలుగా రాకపోకలకు అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విజయవాడలో కేఆర్ఎంబి కార్యాలయ ఏర్పాటుకు నిర్ణయించిందని సమాచారం. ఇదే నిజమైతే వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. రాయలసీమలోని కర్నూలు జిల్లాలో కేఆర్ఎంబి కార్యాలయాన్ని ఏర్పాటు చేయకుండా విజయవాడలో కార్యాలయం ఏర్పాటు చేస్తే చంద్రబాబుపై విమర్శలు తప్పవంటున్నారు. రాయలసీమకు చెందిన చంద్రబాబు ఆ ప్రాంతానికి ఏమీ చేయడం లేదని, ఒక వర్గం అధికంగా ఉన్న విజయవాడ వైపే మొగ్గు చూపుతున్నారనే విమర్శలను చంద్రబాబు మోయాల్సి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు తుది నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.